రామ్ చరణ్ దారిలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ వివరాలు మీకోసం. రెండో దశలో కరోనా వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు భయానక మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈసారి వైరస్ ప్రభావం ఎక్కువ శాతం సినీ పరిశ్రమపైనే ఉంది. లాక్డౌన్ ఎత్తివేయడం, షూటింగ్లు యథావిధిగా ప్రారంభం కావడంతో సెలబ్రిటీలకు ఒక్కొక్కరిగా వైరస్ అంటుకుంటోంది. టాలీవుడ్లోని పరువు ఈ వైరస్ సోకి ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే కొందరు ముందు జాగ్రత్తగానే తమని తాము ఐసోలేట్ చేసుకుంటున్నారు. రాధేశ్యామ్ సెట్ లో తనకు మేకప్ వేసిన వ్యక్తికి కరోనా సోకడంతో రెబల్ స్టార్ ప్రభాస్ తనని తాను ఐసోలేట్ చేసుకున్నాడట. అంతేకాక రాధేశ్యామ్ షూటింగ్ పనులు కూడా నిలిపివేశారట. ఇక తన వ్యాన్ డ్రైవర్ కరోనా కారణంగా మృతి చెందడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతనితో పాటు తన టీం సభ్యులందరూ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారట. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సెట్స్ లో మహేష్ వ్యక్తి స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో కుటుంబం డాక్టర్ సలహాతో మహేష్ బాబుతో పాటు అతని కుటుంబం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మహేష్ తో పాటు అతని సిబ్బంది కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారట. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కరోనా వ్యాప్తి కారణంగా మహేష్ సర్కార్ వారి పాట షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. దాంతోపాటు ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాలు తమ షూటింగ్లను వాయిదా వేసుకున్నాయి. పరిస్థితులు కాస్త మెరుగైన తర్వాత తిరిగి మళ్లీ షూటింగ్లు ప్రారంభం అవకాశం కనిపిస్తోంది. హాయ్, దిస్ ఇస్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.